Electrical research channel ki swagatam. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కి ఏ విధంగా మ్యాట్లాబ్ మోడల్స్ ని డిజైన్ చేయాలి అనేది మ్యాట్లాబ్ లో చేసి చూపించడం. దీనివల్ల మీకు మీరుగా ఏదైనా ఎలక్ట్రికల్ సిస్టమ్ ని సొంతంగా మ్యాట్లాబ్ సిమ్యులేషన్ లో ఈజీగా క్రియేట్ చేయగలుగుతారు. ప్రతి ఎలక్ట్రికల్ సిస్టమ్స్ కి మ్యాథమెటికల్ గా కానీ లాజికల్ గా కానీ ఏ విధంగానే ఎందుకు చేయాలి, వేరే విధంగా చేస్తే ఎందుకు రాదు అనేది చాలా విపులంగా చెప్తాం ఈ ఛానల్లో. అలాగే మీకు పూర్తిగా గైడెన్స్ ఇవ్వడం, మ్యాట్లాబ్ మోడల్స్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం, ఈ ఛానల్లో ప్రతి ఎలక్ట్రికల్ మోడల్ని కూడా ఎంత ఈజీగా క్రియేట్ చేయొచ్చో అది మీకు చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. అలాగే మేము ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసాం, వాట్సాప్ నెంబర్ ఇందులో ఇవ్వడం జరిగింది. దీనిలో ప్రతి సండే అప్డేట్ చేస్తాం, ఈ వాట్సాప్ గ్రూప్లో ప్రతి సండే ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తాం. ముఖ్యంగా ఈ గ్రూప్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి జాబ్స్ కానీ, ఏదైనా ఓపెనింగ్స్ కానీ, అలాగే ఫ్యాకల్టీ పొజిషన్స్ కానీ, రీసెర్చ్ ఏదైనా రీసెర్చ్ అవకాశాలు కానీ, లేదా ఏదైనా ఈవెంట్స్ కానీ, కాన్ఫరెన్సెస్ కానీ, గెస్ట్ లెక్చర్స్ కానీ, కీనోట్స్ కోసం కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీడియోస్ అన్నీ కూడా ఇంగ్లీష్లోను తెలుగులోను రెండు లాంగ్వేజెస్లోను కూడా అందుబాటులో ఉంటాయి. దీంట్లో ఎక్కువగా మనం కన్వర్టర్స్, రినబుల్ ఎనర్జీ సోర్సెస్, డ్రైవ్స్, పీడబ్ల్యూఎం టెక్నిక్స్ అండ్ ఎలక్ట్రికల్ కన్వర్సేషన్స్ మీద ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే, అంటే ఏదైనా రీసెర్చ్ పేపర్ కానీ, ఏదైనా టాపిక్ మీద కానీ వీడియో కావాలి అని అంటే అది కూడా మేము చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా మనం కన్వర్టర్స్ తీసుకుంటే అందులో రెక్టిఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇన్వర్టర్స్ ఎలా వర్క్ అవుతుందో చెప్తాం, అలాగే డీసీ డీసీ కన్వర్టర్స్ ఎందుకు యూజ్ అవుతాయో చెప్తాం, ఏసీ టు ఏసీ కన్వర్సేషన్స్ కూడా చెప్తాం, అలాగే వీటన్నింటికి ప్రాపర్ కంట్రోలర్స్ని ఎలా డిజైన్ చేయాలి, ఎందుకు డిజైన్ చేయాలి, ఏ పర్పస్ మీద డిజైన్ చేస్తాం అన్నది కూడా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అలాగే డ్రైవ్స్ విషయానికి వచ్చేసరికి ఏసీ డ్రైవ్స్, డీసీ డ్రైవ్స్, అలాగే ఏసీ డ్రైవ్స్లో పిఎంఎస్ఎమ్, ఇండక్షన్ మోటార్, బిఎల్డిసి మోటార్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఏ విధంగా మోడలింగ్ చేసుకోవాలి, ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఎన్ని రకాల కంట్రోలర్స్ ఉన్నాయి అన్నవి ప్రతి వీడియోలోనూ ఒక్కొక్క టాపిక్ మీద మనం వీడియో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూఎం స్ట్రాటజీస్ కానీ తీసుకుంటే మనకు ఉండేది నార్మల్గా పీడబ్ల్యూఎం ఉంది, సైనోసోయిడల్ పీడబ్ల్యూఎం ఉంది, అలాగే స్పేస్ వెక్టర్ పీడబ్ల్యూఎం ఉంది. ఈ మూడింటికి కూడా ఏ విధంగా యూజ్ చేస్తాము, ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము, మనం అసలు ఏ విధంగా డిజైన్ చేయాలనేది కూడా ప్రతి వీడియోలను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకా రినబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద ఎక్కువ మంది ఇప్పుడు రీసెర్చ్ చేస్తున్నది రినబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద. ఇందులో మెయిన్గా విండ్ పీవి, ఈ విండ్ పీవి అంటే పీవి అంటే ఫోటోవోల్టాయిక్ సోలార్ ఎనర్జీ, విండ్ అంటే విండ్ మీద మళ్ళీ రెండు రకాలుగా మనం చేయొచ్చు, ఏదర్ పిఎంఎస్జీ యూజ్ చేయొచ్చు, డబ్ల్యూఐజీ యూజ్ చేయొచ్చు అంటే డిఎఫ్ఐజీ అంటాం. అలాగే వీటిని యూజ్ చేసి స్టాండ్ అలోన్ సిస్టమ్ అయినా చేయొచ్చు, గ్రిడ్ కనెక్టెడ్ అయినా చేయొచ్చు, హైబ్రిడ్ సిస్టమ్స్ అయినా చేయొచ్చు. స్టాండ్ అలోన్ సిస్టమ్లోనే మళ్ళీ హైబ్రిడ్ చేయొచ్చు, గ్రిడ్ కనెక్టర్లోనూ కూడా హైబ్రిడ్ చేయొచ్చు. అలాగే వేరియస్ ఎంపీపీటీ కంట్రోలర్స్ ఉంటాయి, అసలు ఎంపీపీటీ ఎందుకు యూజ్ చేస్తాము, ఎక్కడ యూజ్ చేస్తాము, ఎలా డిజైన్ చేస్తాం అన్నది చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యూయల్ సెల్స్ ఉన్నాయి, ఎలక్ట్రోలైజర్స్ ఉన్నాయి, బ్యాటరీస్ ఉన్నాయి, వీటి మీద కూడా ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటికి సరిపడే ప్రాపర్ కంట్రోలర్స్ని కూడా మనం డిజైన్ చేస్తాం. ఇంకా కన్వర్సేషన్స్ ఉన్నాయి, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఏబిసిటి నుంచి ఆల్ఫాబేటాకి ఎలా కన్వర్షన్ చేయాలి, ఏబిసిటి నుంచి డీక్యూకి ఎలా చేయాలి, ఆల్ఫాబేటా నుంచి డీక్యూకి ఎలా చేయాలి, వీటిలో ఎక్కడెక్కడ మనం యూజ్ చేయాలి, ఏ విధంగా యూజ్ చేయాలి, అసలు 3:2 అంటే ఏంటి, 3:2 యాక్సెస్ అంటే ఏంటి అన్న కన్వర్సేషన్స్ గురించి మనం డీప్గా నేర్చుకుంటాం. వీటితో పాటు ఫ్యాక్స్ డివైజెస్ కూడా, వాటి అప్లికేషన్స్ కూడా మనం వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు ముందుగానే చెప్పినట్టే వాట్సాప్ గ్రూప్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఓన్లీ వాట్సాప్ మెసేజెస్కి మాత్రమే రిప్లై ఇవ్వడం జరుగుతుంది, ఎటువంటి కాల్స్ కూడా అంగీకరించబడదు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ వీడియోస్ అవన్నీ నచ్చుతాయి అనుకుంటాను, మా ఛానల్ ఎలాగైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, కామెంట్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.